అగ్నిమాపక వారోత్సవాలు నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించారు. ఈ ముగింపు వారోత్సవాల్లో భాగంగా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని వాటిపై ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ అప్పలరెడ్డి, అభ్యాస స్కూల్ కరెస్పాండెంట్ కొండప్ప నాయుడు విచ్చేశారు. ఇందులో భాగంగా మొదట అతిథులకు అగ్నిమాపక పరికరాలను చూపించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్యాస్ ప్రమాదాల గురించి డెమో చేసి చూపించారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో భాగంగా స్థానిక అధికారి డివి రమణయ్య మాట్లాడుతూ వరదలో మరియు చెరువుల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో విద్యార్థులకు మరియు ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం 11 గంటలకు జరగాల్సింది. ఎందుకు వాయిదా పడిందంటే నెల్లూరులో ఒక రసాయన ప్రమాదం జరిగింది. కింద ఇంట్లో గోడాము, పైన కాపు ఉన్నారు. కింద కెమికల్ పౌడర్ ఫైర్ అయినందువల్ల దరిదాపు 4 ఫైర్ ఇంజిన్లు, కావలి, పొదలకూరు, గూడూరు, నెల్లూరు, ఈ 4 ఫైర్ ఇంజిన్లు పోవాల్సి వచ్చింది. అందువల్ల ఈ కార్యక్రమం ఈ టైంలో జరుపుకోవాల్సి వచ్చింది. కనీసం 20 మందిని రక్షించారు. 20 మందిని రక్షించడం జరిగింది. వెల్కమ్ సార్, అవిల్ రెడ్డి సార్ వాళ్ళ స్టూడెంట్స్ తో మన క్యాంపస్ కు వస్తున్నారు. వెల్కమ్ సార్. 1944 నుంచి సమ్మర్లో అంటే ఏప్రిల్ మాసంలో ఈ ఫైర్ సర్వీస్ వారోత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. దీనిలో భాగంగానే మనకి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇది పేరు మార్చారు, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ గా పేరు మార్చారు. ఈ డిపార్ట్మెంట్ వారు అవగాహన కల్పించడం పరిపాటిగా వస్తా ఉంది. మనకి నిత్య జీవితంలో ప్రతి పౌరుడు కూడా ఈ అగ్ని ప్రమాదాల పట్ల, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ కావాలి, మనకి ఎవరెవరికి సమాచారం ఇవ్వాలి, ఒకటైనటువంటి అగ్నిమాపక కేంద్ర దళం 5 పంచభూతాలను కూడా లెక్క చేయకుండా ఎక్కడ ఎలాంటి సన్నివేశం సంభవించినా మేమంటూ ఉన్నాం. పేరు మాత్రము మాకు అగ్నిమాపక సిబ్బందిని పేరు పెట్టారు, కానీ భూకంపాలు వచ్చినా, భూమి ప్రతలైనా, ఎక్కడైనా వరదలు వచ్చినా, వరదల్లో కొట్టుకుపోతున్నా, ఎక్కడైనా ఆకాశానికి పైన పట్టినట్టుగా చెట్లు కొమ్మలు విరిగి జన రహదారి